రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చందుర్తి మండలంలోని 5 గ్రామాలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ చందుర్తి మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా 300 కాపు యువజన సంఘం అధ్యక్షులు పేరుక గంగరాజు గారు 100 మందితో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ గారు మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని బండి సంజయ్ గారి నేతృత్వంలో 2023లో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణిలో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మార్తా సతయ్య, చందుర్తి సర్పంచ్ ప్రేమలత శ్రీనివాస్, బందపల్లి ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి, మర్రి మల్లేశం, యగమంటి శ్రీనివాస్ రెడ్డి, చింతకుంట గంగాధర్, మ్యాకాల మహిపాల్, సిర్రం తిరుపతి, ఊగిలే శ్రీనివాస్, కంబల్ల సతీష్, గడికొప్పుల జీవన్, తిరుపతి నాయక్, మేడిశెట్టి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఇస్తున్న హామీలు ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ఈ విధానం ఎంత నిరంకుశంగా చెప్తా ఉన్నా, ప్రజా వ్యవస్థల ప్రజాస్వామ్యంలో సర్పంచ్ మనోడైతే ఎంపీటీసీ మనోడైతే అధికారులు మేరిస్తూ ఉన్నారు. మీ ఫండ్స్ ఆప్తాం, ఇక్కడ సస్పెన్షన్ చేస్తాం, ఎంక్వైరీ చేస్తామని. మరి మనం కూడా దాదాపు 16 రాష్ట్ర అధికారాలు ఉన్నాం. ఈ ఇంత విచ్చలవడి నిరంకుశత్వం మనం ఎక్కడ చేస్తలేం. అంటే భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఎవరైనా ఉంటే ప్రజాప్రతిని గెలిస్తే ఏ రకంగా బెదిరించి తొలిపెట్టి నిధులు ఇవ్వకుండా ఏ రకంగా గుంజుకొని టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నారు. 1947 వల్ల ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత 77 దాకా 30 సంవత్సరాలు ఏకపక్ష పాలన కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకొస్తాము. మన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రాకేష్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి మీటింగ్కు మన గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు మన ప్రతాప రామకృష్ణ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే వేదికను అలంకరించిన మన గ్రామ చందుర్తి గ్రామ సర్పంచి చిరికొండ ప్రేమలత శ్రీనివాస్ గారు, మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గ్రామాలలో జరుగుతున్నటువంటి పార్టీలు వాళ్ళ విధి విధానాలు ఏంది మన అందరికీ తెలుసు. మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశంలోని మరి ప్రజలందరినీ ఏకతాటి చేయడానికి అనేక జీవోలు మరి అనేక చట్టాలను తయారు చేస్తూ మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాసాగర్ రావు చొరవ తీసుకుంటేనే అరుణ్ జైట్లీ కానీ సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడితేనే ఆ రోజు తెలంగాణ రావడం జరిగింది. చందుర్తి మండల కేంద్రంలో వివిధ పార్టీల నుంచి బీజేపీ పార్టీలోకి వస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా అధ్యక్షులైన రామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాకర్ణ పాలన నడుస్తుంది కాబట్టి దీన్ని విసిగి చెందిన వివిధ గ్రామాలకు సంబంధించిన యువకులు బీజేపీ పార్టీ రైతుల కోసము యువకుల కోసము అందరి కోసం మంచి పనులు చేస్తుంది, కొత్త కొత్త సంక్షేమాలు తెస్తుంది కాబట్టి దీనికి ప్రజల నుంచి మద్దతు. దానికి కారణం ఏదైనా కావచ్చు, ముందుగా టీఆర్ఎస్ అధికార పోకడ కావచ్చు, దా ధరల పెద్దందరం వారి అధికారాన్ని ఉపయోగించి వారి అనుకుంటున్నారు. మరియు ఈరోజు ప్రతాప రామకృష్ణ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడికి మన భారతీయ జనతా పార్టీలో చేరడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న నేతృదే జై జై మాతా, భారత్ మాతా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా, నాయకత్వం, నాయకత్వం.